హరే కృష్ణ అండి, అందరికీ శ్రీ కృష్ణ మనము ప్రతిరోజు భాగవతాన్ని చర్చిస్తున్నాం. నిత్యం భాగవతానికి అందరికి స్వాగతము. ఈరోజు క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఒకసారి కృష్ణుని తలుచుకుందాము. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. మనం ఇప్పుడు భరతుడి చరిత్ర తెలుసుకుంటున్నాము. భరతుడు అంటే ఆయన 3 జన్మలు తీసుకున్నారు. ఏ విధంగా మీరు ఇంతవరకు చర్చించి ఉంటారు, ఒకటేమో మొత్తం ప్రపంచానికి రాజైన మహారాజు భరతుడు, ఇంకొకటేమో జింక జన్మ తీసుకున్న జింక భరతుడు, మూడవదేమో జడ భరతుడు. ఈ మూడింటి గురించి కూడా, ఈ భరతుడి చరిత్ర గురించి మనము 5వ స్కందంలో 7వ అధ్యాయం నుంచి 15వ అధ్యాయం వరకు కూడా మనము భరతుడి గురించి చర్చిస్తాము. ఇప్పుడు 7, 8 పూర్తయ్యాయి మనది, అంటే 8వ అధ్యాయం ఇంకా పూర్తవ్వలేదు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అయితే ఇప్పుడు 7వ అధ్యాయంలో భరతుడి చరిత్ర మనకి మొదలైంది. ఆయన వృషభదేవుడి యొక్క పుత్రుడు. వృషభదేవుడు ఎవరండి? స్వయంగా భగవంతుడి అవతారం. భగవంతుడి అవతారమైన వృషభదేవుడి పుత్రుడికి, భరతుడికి ఎంత ప్రాముఖ్యత ఉంది అంటే, ఇప్పుడు ఆయన పుత్రులలో 100 మంది పుత్రులలో ఒక 9 మంది పుత్రులో ఏమో వాళ్ళు కూడా గొప్ప మహా వైష్ణవులు అనమాట. వాళ్ళు తొమ్మిది కూడా మందే గొప్ప మాట్లాడతారు. భాగవతులు. ఇప్పుడు మరి ఈ భరతుడు కూడా మహా గొప్ప భాగవతుడు అనమాట. అయితే చూడండి, అంతకుముందు భారతదేశానికి ఉన్న పేరేంటండి భరతుడి కంటే ముందు? హరే కృష్ణ, ఎవరైనా చెప్తారా? అజనాభ వర్షము. అయితే అజనాభ వర్షం ఉన్న ఈ భారతదేశానికి భరతుడి పేరు మీద భారతదేశం అని వచ్చింది. ఎందుకండి భరతుడి పేరు మీద భారతదేశం అని వచ్చింది? అంతకుముందు వృషభదేవుడు ఉన్నాడు కదా, మరి వృషభదేవుడి పేరు రావచ్చు కదా, ఆయన స్వయంగా భగవంతుడి అవతారం. అయినా కానీ భరతుడి పేరు వచ్చింది. ఇంతకు ముందు ఎవరైనా గొప్ప పాలకులు లేరా? అంటే చాలా గొప్ప మంది పాలకులు ఉన్నా భరతుడి పేరే ఎందుకు వచ్చింది భారతదేశానికి? ఎందుకు ఆయనలో ఉన్న ప్రత్యేకత ఏంటి, ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటి అంటే, ఆయన ప్రజలని అంత గొప్పగా పరిపాలించారన్నమాట. ఎంత గొప్పగా పరిపాలించారంటే ప్రజలని, ఆయన మనం మామూలుగా చెప్తాం, ప్రజల్ని కన్న బిడ్డలా చూసుకోవాలి. నీ పిల్లల్ని నువ్వు ఎలా చూసుకుంటావో నీ రాజ్యంలోని ప్రజల్ని కూడా అలానే చూసుకోవాలి అంటారు. అది మనము శ్రీరామచంద్రుడి నుంచి తెలుసుకోవచ్చు, ఎలా ఆయన ప్రజల్ని చూసుకున్నారు. అయితే ఇక్కడ మనకి, కానీ భరతుడు చూడండి ఏ విధంగా ఉన్నాడో, ఆయన ఎంత గొప్పగా పరిపాలించాడంటే, ఎవరైనా రాజ్యంలోని ప్రజల్ని ఎంత ప్రేమగా చూసుకునేవాడంటే అంత గొప్పగా పరిపాలన ఆయన అనేది ఆయన ఉండేదన్నమాట. ఎలా అంటే, ఇప్పుడు ఆయన గొప్ప భాగవతుడు, ఆయన ఏ విధంగా కూడా కర్మకాండ విధి విధానాలు పాటించాల్సిన అవసరం లేకపోయినా తన రాజ్యంలోని ప్రజల కోసము ఆయన కర్మకాండ విధి విధానాలు కూడా పాటించేవాడు అనమాట. ఎందుకంటే ప్రజల్ని సంతోషపరచడం కోసం. ఏ విధంగా, ప్రజలు వాళ్ళకి ఇంత జ్ఞానం ఉండకపోవచ్చు, కేవలం భగవంతుణ్ణి ఆరాధిస్తే సరిపోతుంది, ఈ కర్మకాండ విధి విధానాలు యజ్ఞ యాగాదులు చేయాల్సిన అవసరం లేకపోయినా కానీ వాళ్ళ కోసం చేసేవాడు అనమాట. ఎందుకంటే అది వాళ్ళకి కనిపిస్తుంది, దీనివల్ల మన రాజ్యం సుభిక్షంగా ఉంది అని వాళ్ళు నమ్ముతారు. అందుకోసం వాళ్ళ ఆనందం కోసం చేసేవాడు. ఆ చేసే విధి విధానాలని కూడా ఎలా పాటించేవాడంటే, కేవలం భగవంతుడి స్వరూపంగానే ఆ దేవీ దేవతల్ని పూజించేవాడు. ఎలా, ఇప్పుడు చూడండి, మన శరీరంలో ఎలా అంగాలు ఉంటాయో, అంటే శరీర భాగాలు ఎలా ఉంటాయో, మనకి భగవంతుడి యొక్క శరీరంలోని అంగాలు ఈ దేవీ దేవతలు అనే విధంగా ఆయన ఆరాధించాడు అనమాట. ఆరాధించేటప్పుడు మనం ఎలా, మార్నింగ్ లేవగానే మనము మంగళహారతి ఇస్తాం. మంగళహారతి ఎందుకు ఇస్తామంటే, ఇప్పుడు చాలా మంది చూడండి యోగ విధానాన్ని పాటించే వాళ్ళు ఉదయం లేవగానే మెడిటేషన్ చేస్తారు, అంటే ధ్యానం చేస్తారు. అయితే ఆ ధ్యానం కంటే కూడా గొప్పది భక్తి యోగం అని చెప్తారు. ఏ విధంగా అంటే, మనం మంగళహారతి చేసేటప్పుడు మన మనసు పరిపరి విధాలుగా ఎక్కడెక్కడికో వెళ్లకుండా
భగవంతుడి యొక్క అంగాల మీద. ఇప్పుడు పాదాలకు హారతిస్తుంటే పాదాల మీదనే ధ్యానం చేయాలి, ఆయన నాభికి హారతిస్తుంటే నాభి మీదనే ధ్యానం చేయాలి, శిరస్సుకు హారతిస్తుంటే శిరస్సు మీదనే ధ్యానం చేయాలి. ఈ విధంగా భగవంతుడి రూపం యొక్క భగవంతుడి శరీర భాగంలోని అంగాల మీద ధ్యానం చేస్తూ మనం చేసే మంగళ హారతి. ఇప్పుడు మెడిటేషన్ చేసే వాళ్ళు కళ్ళు మూసుకొని ఎన్నో గంటలు ధ్యానం చేసిన వాళ్ళ కంటే కూడా ఎక్కువ. ఈ ధ్యానము భగవంతుడి యొక్క అంగాల మీద చేసే ధ్యానం అనేది కళ్ళు మూసుకొని భగవంతుడి రూపం మీద ధ్యానం చేయడం కంటే కూడా ఎక్కువ. అందుకని మంగళ హారతికి ఉదయం లేవగానే అంత ప్రాముఖ్యత ఉంటుంది. ఈయన భక్తి యోగంలో ఎలా చేసేవాడంటే, కర్మకాండ విధి విధానాలు చేస్తున్నా, దేవీ దేవతలకి పూజ చేస్తున్నా కానీ వాళ్ళందరూ కూడా భగవంతుడి శరీర భాగంలోని అంగాలు అనే విధంగా అంత గొప్పగా భావన చేస్తూ ఆయన విధి విధానాలు పాటించేవాడు. ఆయన గొప్ప భాగవతుడు, గొప్ప రాజు. అటువంటి భరతుడు ఎన్నో వేల సంవత్సరాలు భారతదేశాన్ని కాదు మొత్తం ప్రపంచాన్ని పరిపాలించేవాడు. ఇంతకు ముందు ఈ మొత్తం కూడా ఇలా ముక్కలు ముక్కలుగా వేరువేరుగా లేవు, దేశాలుగా అంతా కలిపి ఒకటే ప్రదేశంగా ఉండేదన్నమాట. అంత పరిపాలించిన తర్వాత అప్పట్లో వాళ్ళకి ఆయుర్దాయం ఎక్కువ, చాలా వేల సంవత్సరాలు పరిపాలించాక కూడా ఆయనకి ఇంకా ఎంతో ఆరోగ్యం ఉంది. అయినా సరే ఆయన పూర్తిగా ఖచ్చితంగా నిర్ణయించుకున్నారు, ఇంకా నేను ఈ భౌతికమైన కార్యకలాపాలను విడిచిపెట్టి నేను ఇంకా సన్యాసం తీసుకోవాలి, వీటిని నేను త్యాగం చెయ్యాలి అని. ఆయన ఎంత సులభంగా త్యాగం చేశారు అంటే, ఆ మొత్తము ఆ రాజ్యం అంటే ఇప్పుడేదో ఒక చిన్న ప్రదేశానికి రాజు కాదు ఆయన, మొత్తం ప్రపంచానికి రాజు. ఇప్పుడు చూడండి, ఎవరైనా భౌతికంగా మనకి బయట ఎవరైనా ఒక మొత్తం రాజు కాకపోయినా, ఒక చిన్న ప్రదేశానికి ఒక ఎమ్మెల్యే అయినా ఒక మినిస్టర్ అయినా వాళ్ళ పదవిని జీవితాంతం వదులుకోలేక అలానే ఉంటారనమాట. మనకి ఎగ్జాంపుల్ చూడాలంటే అసలు ఎంతగా ఒక వ్యక్తికి భౌతికంగా ఉన్న వాళ్ళకి ఈ రాజ్యం మీద ప్రదేశం మీద ఎంత వ్యామోహం ఉంటుందంటే, మన ఈ మధ్యనే ఆమె బ్రిటిష్ రాణి ఎలిజబెత్ రాణి మరణించింది కదండి. ఆమె ఎప్పుడంటే చివరికి ఇంకా ఆమె వాళ్ళ కొడుకుకి అధికారం ఇవ్వలేదు, చివరికి ఆమె శ్వాస విడిచే వరకు కూడా ఆమెనే రాణిగా కొనసాగింది. అంత వ్యామోహం ఉంటుంది ఒక జీవికి, పదవి వ్యామోహం అనేది అది చాలా దారుణమైన వ్యామోహం అనమాట. అయితే ఈయన భరతుడు ఎంత ఈజీగా ఆయన రాజ్యాన్ని వదిలేశారంటే, ఒక వ్యక్తి ఒక జీవి మలాన్ని ఎలా వదిలేస్తాడు అంటే, ఎలా వదిలేస్తాడండి మలాన్ని, అది ప్రతిరోజు జరిగే దైనందిన కార్యక్రమాల్లో ఒక భాగము, అది వదిలేస్తేనే ప్రశాంతంగా ఉంటుంది. అంత ప్రశాంతంగా అంత సులభంగా ఆయన రాజ్యాన్ని వదిలి సన్యాసం తీసుకొని పులస్య ఆశ్రమానికి వెళ్ళారు. అయితే ఆ ఆశ్రమంలో ఆయన ఉన్న ప్రదేశంలోనే అక్కడ గండకీ నది ప్రవహిస్తూ ఉంది. ఆ గండకీ నదిలో మనకి తెలుసు కదండి అక్కడ మనకి శాలిగ్రామ్ శిలలు దొరుకుతాయి, అవి తీసుకొని ఆయన అక్కడ ఆ నది యొక్క ప్రదేశంలో ఆ ప్రాంతంలో భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఆయన ధ్యానం చేస్తూ ఉంటే అక్కడ ఆయన స్వయంగా భగవంతుడి దర్శనం కలిగింది. ఆయన అప్పుడు ఏ స్థితిలో ఉన్నాడంటే భావస్థితిలో ఉన్నాడు. ఆయన ఆల్రెడీ భావస్థితికి వచ్చాడు. ఒక గొప్ప భక్తుడికి భావస్థితి అనేది 8వ స్థితి, చివరిది ప్రేమ స్థితి అనమాట. ఆయన ఆల్రెడీ 8వ స్థితికి భావస్థితికి వచ్చారు. అయితే ఆయనకు ఒకసారి దర్శనం ఇద్దామని భగవంతుడు ఆయనకి దర్శనం ఇవ్వగానే ఆయన రూపాన్ని చూసి ఆయన కళ్ళ అళ్ళంబటి ధారగా నీళ్లు కారిపోతూ ఉన్నాయంట భరతుడికి. ఆయనని దర్శనం చేసుకుంటూ ఆయన్ని స్తుతిస్తూ ఆయన రూపాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాడు. అప్పుడు ఆయన అనుకున్నాడంట, ఈ కన్నీటి చుక్కలు అనేవి నాకు అడ్డంగా ఉన్నాయి భగవంతుని రూపాన్ని చూడడానికి, ఆయన ధ్యానం చేయడానికని. వాటిని తుడుచుకొని ఆయన ధ్యానం చేశాడు అనమాట. అంత గొప్పగా భరతుడు భావస్థితిలో భగవంతుడిని ధ్యానిస్తూ ఉన్నాడు. ఆ విధంగా ఆయన ఒకరోజు ఆ నదీ తీరంలోనే ఉండి ఆయనకి మంత్రోచ్చారణతో భగవంతుడి ఆరాధన చేస్తూ ఉంటే, ఒక జింక పిల్ల దాహం తీర్చుకోవడానికి వచ్చింది, ఒక పులి యొక్క శబ్దం విని భయంతో అక్కడి నుంచి పరిగెత్తుతూ వేరే ప్రదేశానికి అంటే తీరం దాటడానికి ప్రయత్నం చేసి దానికి గర్భస్రావం అయ్యి ఆ జింకనేమో చనిపోయింది, ఒక బిడ్డకు జన్మనిచ్చింది. అయితే అక్కడ ఉన్న పరిస్థితుల్లో ఆ చిన్న జింక పిల్లని చూసుకోవడానికి ఎవరూ లేరు, అందు అక్కడ ఉన్నది ఓన్లీ భరతుడు మాత్రమే. అందుకని భరతుడు ఆ పిల్లని జింక పిల్లని చేరదీసి దాన్ని పెంచుకోవడం ప్రారంభించాడు.
అయితే పెంచుకోవడంలో ఏ విధమైన దోషం లేదు. మనము ఎవరైనా కానీ నిస్సహాయ స్థితిలో ఉన్న వాళ్ళకి సేవ చేయడం అయినా వాళ్ళకి సహాయం చేయడం కానీ ఎట్టి పరిస్థితుల్లో తప్పు కాదు, అది చాలా చాలా మంచి విషయము. అందుకని ఎలా, ఖచ్చితంగా ఆయన చేసిన పని చాలా మంచిది. అయితే అది తీసుకొని జింక పిల్లని పెంచుకుంటూ ఉన్నారు. అయితే ఎలా పెంచుకుంటున్నారు అంటే, మనము ఆ జింక పిల్లని ఎలా చూస్తామండి, ఇప్పుడు మన ఇంట్లో ఒక ఆవు కానీ, చాలా వరకు పెంపుడు జంతువులు ఎవరింట్లో అయినా ఉంటాయి. ఇంతకు ముందు ఆవులు ఉండే, తర్వాత గేదెలు ఉండే, తర్వాత కుక్కల్ని పెంచుకునే వాళ్ళు. ఎలా పెంచుకునే వాళ్ళు, వాళ్ళకి ఆ జంతువుల అవసరాలని తీరుస్తూ ఆ జంతువుల ద్వారా వాళ్ళు కూడా కొంత లబ్ధి పొందేవాళ్ళు. అంతేకాని ఎవరి మీద కూడా ఎక్కువగా మోహాన్ని పెంచుకునే వాళ్ళు కాదనమాట. అయితే భరతుడికి ఏమైంది అంటే, అక్కడ ఎవరూ లేరు, ఆయన ఒక్కడే ఉన్నాడు కాబట్టి ఈ జింక పిల్లని నేను తప్ప చూసుకునే వాళ్ళు ఎవరూ లేరు అనే భావానికి వచ్చేసాడు. నిరంతరం ఆ జింక గురించే ఆలోచిస్తూ ఆయన చేయాల్సిన ఆధ్యాత్మిక పురోగతికి ఆయన చేయాల్సిన విధి విధానాలన్నీ కూడా వదిలిపెట్టాడు. కారణం ఏంటి అంటే, ఈ జింక పిల్లను నేను తప్ప ఎవరూ చూడలేరు, ఈ జింక పిల్ల రక్షకుణ్ణి నేనే, ఈయనకి యజమానిని నేనే, ఈ జింక పిల్లకు అన్ని నేనే అనే భావానికి వచ్చాడు అనమాట. ఇప్పుడు చూడండి, ఎవరికి కూడా మనము అన్ని, ఇప్పుడు ఇదే భౌతికమైన లోకంలో కూడా మన పరిస్థితి కూడా అలానే ఉంది. ఎలా ఉంది అంటే, మన పరిస్థితి ఎలా ఉంది, మనం కూడా మన పిల్లల విషయంలో, మన కుటుంబం విషయంలో అలానే మోహానికి గురి అవుతూ ఉన్నాం. అలా మోహానికి గురి అవడం వల్ల మన పరిస్థితి ఏమవుతుంది అంటే, మనము ఎలా భరతుడు భగవంతుడికి సమయాన్ని ఇవ్వలేకపోతున్నాడు, కేవలం జింక పిల్ల మీదనే మనసు ఉంది, వ్యామోహం ఉంది. మన పరిస్థితి కూడా అలానే ఉంది భౌతికమైన లోకంలో. ఆ జింక పిల్ల మీద వ్యామోహం ఎలా ఉందో, మనకి పిల్లల మీద వ్యామోహం ఉంది. అయ్యో నేనే చూసుకోవాలి నా పిల్లల్ని, నేను తప్ప ఎవరు చూసుకోలేరు అంటే నిజమే, బాధ్యతగా చూసుకోవాలి. కానీ 24 గంటలు ప్రతి సెకను వాళ్ళ గురించి ఆలోచించకూడదు. మనం బాధ్యతగా ఏ పనిని కూడా వదిలిపెట్టకూడదు. నేను కృష్ణ కాన్షియస్ లో ఉన్నాను, నేను కృష్ణ చైతన్యంలో ఉన్నాను అని మన గృహ బాధ్యతల్ని, ఒక కుటుంబ బాధ్యతల్ని వదిలిపెట్టమని ఎక్కడ ఏ శాస్త్రంలో చెప్పలేదు. అందుకనే గృహస్థాశ్రమం కూడా, సన్యాసాశ్రమం ఎంత ఉత్తమమైనదో గృహస్థాశ్రమం కూడా మనకు అంతే ఉత్తమమైనది. అంత ఉత్తమమైంది కాబట్టే మనకి, మనకి ఇది ఒకటి భగవంతుడే ప్రతిపాదించాడు, గృహస్థులుగా ఉండి కూడా నన్ను మీరు నా ధామానికి చేరుకోవచ్చు అని. ఇక్కడ మనము అలా గృహస్థుడిగా ఉండి భగవంతుడి ధామానికి చేరుకునే అవకాశాన్ని వదిలేసి మనం ఏం చేస్తున్నామంటే, కేవలము భరతుళ్లాగా కుటుంబ వ్యామోహంలో, కుటుంబ బాధ్యతల వ్యామోహంలో ఉన్నాం. ఎవరినైనా, ఏ జీవినైనా రక్షించేది కృష్ణ భగవానుడే, ఆయన ఆయనకి సేవించే, ఇప్పుడు మనము రక్షించేది ఆయనే, పోషించేది ఆయనే, పాలించేది ఆయనే, యజమాని ఆయనే. మనము ఈ ఒక, ఇది ఒక చిన్న విషయం, ఒక చిన్న లాజిక్ అనమాట, ఒక చిన్న తత్వం. దీన్ని మనం ఎప్పుడు మిస్ చేస్తామో, పూర్తిగా మనము ఆధ్యాత్మికంగా పతనమయ్యి భౌతికంగా ఉండిపోతాము. మనము ఈ చిన్న లాజిక్ ని ఎప్పుడు కూడా వదిలేయకూడదు అనమాట. మనము ఇంటి బాధ్యతల్ని నిర్వర్తిస్తూనే మనము వైరాగ్యంతో ఎలా డిటాచ్డ్ గా ఉండాలి, దాన్ని ఏమంటారంటే సంగత్వం లేకుండా ఉండాలి. పూర్తిగా ఆ జింక పిల్ల మీద భరతుడు ఎలా సంగత్వాన్ని పొందాడో అలాంటి సంగత్వము మన కుటుంబం మీద మనకి వ్యామోహంలా మారకూడదు. మారకూడదు అంటే ఎలా ఉండాలి, మరి మన ఆధ్యాత్మిక సాధన ఎలా ఉండాలి అంటే, నేను ఒక ఇన్స్ట్రుమెంట్ని అంటే నేను ఒక పరికరాన్ని, ఏ విధంగా నా కుటుంబ బాధ్యతలు నిర్వర్తించమని వీళ్ళ ముగ్గురి బాధ్యత, లేకపోతే కుటుంబంలో ఉన్న వాళ్ళ బాధ్యత కృష్ణ నాకిచ్చాడు కాబట్టి నేను చూసుకుంటున్నాను. నేనేమి రక్షించట్లేదు, నేనేమి పాలించట్లేదు, నేనేమి పోషించట్లేదు. ఒక సెకండ్ నేను ఇక్కడ లేకపోతే ఏదో జరిగిపోతుంది అనే భావన మనకి ఉండకూడదు. ఈ వ్యామోహాన్ని ఎవరు వదిలిపెడతారో ఎవరు కూడా భరతుడి స్థానంలోకి వెళ్ళరు. అది చాలా ముఖ్యమైనది. ఇంతవరకు మనం అది తెలుసుకున్నామండి. 27వ శ్లోకాన్ని చూద్దాం ఈరోజు. ఎవరు శ్లోకం రిసైట్ చేయాలనుకుంటున్నారు వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. మాతాజీ హరే కృష్ణ. తదా, ఇప్పుడు మనకి 5వ స్కందము 8వ అధ్యాయము 27వ శ్లోకం అండి. తదానిమపి పార్శ్వవర్తిన తదానిమపి పార్శ్వవర్తిన
ఆత్మజమీవాను శోషంతం ఆత్మజమీవాను అభివీక్షమాణో మృగా అభివీక్షమానో ఏవా మృగ వినివేశితమునా నిసృజ్య లోకమిమం సహ మృగేణ కళేవరం మృతమనున మృతజన్మాను మృతమను స్మృతిరిత రవణ మృగ శరీరము వాస హరే కృష్ణ. శాంతి కృష్ణ మాతాజీ చదవండి. గౌరీ మాతాజీ చదవండి. మాతాజీ హరే కృష్ణ. మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ చదువుతారా? మాతాజీ మాతాజీ హరే కృష్ణ మృత్యు చదవమంటారా? మృత్యు సమయమున హరే కృష్ణ మాతాజీ చదవండి మాతాజీ. మృత్యు సమయమున భరతుడు పుత్రుని చందమున జింక పక్కనే కూర్చుండి తన మరణమునకు విలపించుటను గాంచెను. అతని మనస్సు ఆ జింకయందు పూర్తిగా సంలగ్నమయ్యెను. తత్ఫలితముగా అతడు కృష్ణ భక్తి భావనారహితులకు వారి వలె ఈ ప్రపంచమును మృగమును తన దేహమును విడిచి జింక దేహమును పొందెను. ఆ రీతిగా అతడు మానవ దేహమును విడిచి జింక దేహమును పొందినప్పటికీ గత జన్మ సంఘటనలను మరువలేదు. చదివేమంటారా మాతాజీ? హరే కృష్ణ. భాష్యము. మరణము పిమ్మట భరతుడు జింక దేహమును పొందుటకు ఇతరులు తమ మానసిక స్థితిమును అనుసరించి నానా యోనిలలో ప్రవేశించుటకు గొప్ప వ్యత్యాసమున్నది. మరణము పిమ్మట వారు తమ గత జన్మ విషయములను పూర్తిగా మరిచిపోవుదురు. కానీ భరతుడు ఆ విధముగా మరువలేదు. దీనిని గూర్చి భగవద్గీత 8.6 యందు ఇట్లు చెప్పబడినది. యం యం వాపి స్మరన్ భావం త్వజత్యమే కళేవరం తం తమే వైతి కౌంతేయ సదా తద్భావ భావితః. ఓ కౌంతేయ, దేహమును త్వదించినప్పుడు త్యజించినప్పుడు మనుషుడు ఏ భావమును స్మరించినో అదే భావమును అతడు నిశ్చయముగా పొందును. దేహ త్యాగానంతరము జీవుడు మరణ సమయము నాటి మానసిక పరిస్థితిని బట్టి వేరొక దేహమును పొందును. జీవితమును తాను ఏ విషయమును గూర్చి కలకలయ్యనో దానిని మనుజుడు మరణ సమయమున తలపోయెను. భరతుడు భగవద్ దర్శనకు కూడా మరిచి జింకనే సదా చింతించిన కారణమున ఈ సూత్రమును అనుసరించి జింక దేహమును బడిసెను. అయినను తన అత్యున్నతమగు భక్తి వలన అతడు గత జన్మయందలి సంఘటనలను మరువలేదు. ఈ విశేషమగు వరదానము అతనిని తదనంతర పతనము నుండి కాపాడినది. పూర్వమునర్చిన భక్తి యోగ కారణమున అతడు జింక దేహమునందైనను తన భక్తిని పూర్తి కావించుకుని కృతనిత్యుడయ్యను. కనుకనే మరణించినప్పటికీ అంటే మృతం తదనంతరము అను అతడు ఇతరుల వలె కడిచిన జన్మ విశేషములను మరువలేదు. నమృత నమృత జన్మాను స్మృతిర్ తరవత్ అని శ్లోకమును చెప్పబడినది. కర్మాణి నిర్దహతి కించిత్ భక్తి భాజాం అని బ్రహ్మ సంహిత 5.54 తెలుపబడినది. భగవత్కరుణచే భక్తుడు ఏనాడును నశింపడని ఇచ్చట నిరూపితమైనది. ఉద్దేశపూర్వకముగా భక్తిని నిర్లక్ష్యపరిచినందున భక్తుడు కొంతకాలము శిక్షకు గురు కావలసి వచ్చినను తిరిగి అతడు భక్తియుత సేవను జాగృత మనర్చుకుని భగవద్ధామమునకు చేరగలడు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ఏం చెప్తున్నారండి, ఎలాంటి పరిస్థితుల్లో మరణించాడు భరతుడు అంటే మృత్యు సమయంలో, ఒక మనము ఆ సమయంలో చివరి సమయంలో
మన పిల్లల్ని మనం పక్కన పెట్టుకొని వాళ్ళనే చూస్తూ వాళ్ళనే స్మరిస్తూ వాళ్ళనే ధ్యానిస్తూ ఎలా మరణిస్తామో అలానే మరణించాడు భరతుడు కూడా. జింక పిల్లని పూర్తిగా తన కొడుకు అనే అంత వ్యామోహం ఆయన పొందాడనమాట. ఇప్పుడు మనము ఆయన జింక మీద పొందిన అలాంటి పరిస్థితుల్లో మనము ఎలాంటి భావాలతోని ఎలాంటి మానసిక స్థితిలో మనం శరీరాన్ని వదిలేస్తామో అలాంటి జన్మనే పొందుతాము అని మనకి ఖచ్చితంగా కృష్ణ భగవానుడు భగవద్గీతలో పదే పదే చెప్పాడు. అదే ఏంటండి, యం వాపి స్మరణ్ భావం త్యజంతే కళేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావిత. నీ భావాన్ని బట్టే నీకు మరు జన్మ అనేది ఖచ్చితంగా చెప్తున్నారనమాట. మనకి ఈ విధంగా ఈ జ్ఞానాన్ని మనకి ఎక్కడ ఎవరు ఇవ్వడం లేదనమాట. ఎంతసేపటికి మనము ఎక్కడ ఎవరి క్లాసులు విన్నా ఏముంటుందంటే ఇలా ఉండండి అలా ఉండండి అని మామూలుగా చెప్పడమే కానీ మనకి ఒక క్రమానుసారంగా ఒక జీవి ఎలా పాటిస్తూ ఆ స్థితికి చేరాలి అనేది మనకి క్రమానుసారంగా చెప్పరు. అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం వాళ్ళు గొప్పవాళ్ళు వీళ్ళు గొప్పవాళ్ళు వీళ్ళంత గొప్ప భక్తులు వాళ్ళంత గొప్ప భక్తులు అంటే నిజమే వాళ్ళందరూ గొప్పవాళ్లే, వాళ్ళందరూ గొప్ప భక్తులే. అది మనం ఎంతసేపటికి ఏం చేస్తామంటే అది వినే అంతసేపు శ్రవణానందకరంగా ఉంటుంది, వింటాము అక్కడ వదిలేస్తాము. కానీ మనకి భాగవతం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఒక్కొక్క భక్తుడి యొక్క జీవిత చరిత్రని తీసుకొని మనకు చెప్తారనమాట. ఎలా ఉండడం వలన వాళ్ళు ఏం పొందారు, వాళ్ళు చేసిన తప్పుల వల్ల వాళ్ళు ఏం నష్టపోయారు, తిరిగి ఎలా భగవద్రామానికి రావడానికి ఎంత కష్టపడ్డారు అనే విషయాన్ని మనకి భాగవతము మనకి కూలంకషంగా ఉదాహరణలతో ఉదాహరణలతోని మనకి చెప్తుంది అనమాట. ఇప్పుడు చూడండి ఎలా వదిలేశాడు భరతుడు శరీరాన్ని, జింకని స్మరిస్తూ వదిలాడు. ఇప్పుడు మనము మన కొడుకును స్మరిస్తూ వదిలామనుకోండి, వాడి కాన్షియస్ లో జన్మ వస్తుంది. కూతుర్ని స్మరిస్తూ వదిలితే వాళ్ళ కాన్షియస్ లో మళ్ళీ జన్మ వస్తుంది. భార్యని స్మరిస్తూ శరీరాన్ని వదిలితే ఒక ఆడవాళ్ళగా జన్మ తీసుకోవచ్చు. మనం ఇంకొకటి మనం ఏం చేస్తాం ఎక్కువగా, అమ్మ ఇన్ని ఆస్తిపాస్తులు ఉన్నాయి ఎవరికి ఏం ఆస్తి ఇవ్వాలో ఎవరేం చేసుకుంటారో మళ్ళీ వీళ్ళందరూ ఏం గొడవ పడతారో, ఒకళ్ళకి నేను వెళ్ళిపోతే నా భార్యను సరిగా చూసుకుంటారో లేదో, నా భార్య పరిస్థితి ఏంటి, ఆ నగల పరిస్థితి ఏంటి, ఆస్తిపాస్తుల్ని ఎలా ప్రొటెక్ట్ చేస్తారని అదే భావంలో ఉంటే నువ్వు అలాంటి జన్మనే పొందుతావు. ఎక్కువగా లోభిగా ఉంటే అలాంటి ప్రతిఫలాన్ని మనకి ఇచ్చే జన్మనే పొందుతావు అనమాట. నువ్వు లోభిగా ఉండి ఎవరు ఏం చేస్తారు అని లోభత్వాన్ని కలిగి ఉంటే అదే భావంతో ఇంకొక జన్మని తీసుకుంటావు. అందుకని మనము శరీరాన్ని వదిలేటప్పుడు మన చైతన్యం ఎలా ఉంది అనేది చాలా చాలా ముఖ్యమైన విషయం. అయ్యో నాకు డబ్బులు పోయాయి, నాకు ఆస్తి పోయింది, ఆ లేకపోతే నన్ను ఎవరో మోసం చేశారు, నా పరిస్థితి ఇలా ఉంది అని మనకి భౌతికంగా ఎన్నైనా సమస్యలు ఉండనియండి, అది మన కుటుంబ ఆర్థిక సమస్యలు కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, పిల్లల నుంచి వచ్చే సమస్యలు కావచ్చు, ఎన్ని సమస్యలు ఉన్నా కానీ అవన్నీ ఈ జన్మ వరకే. వచ్చే జన్మ మనది అసలు మనకి జన్మే వద్దు, ముక్తి కావాలి, మనం భగవద్ధామానికి చేరుకోవాలి అనే లక్ష్యాన్ని కలిగి ఉండాలి. దానికి మనం ఏం చెయ్యాలి, ఇప్పుడు నేను జీవితాంతం ఏం పని చేశానో చివరిలో కూడా అదే గుర్తొస్తుంది, జీవితాంతం నాకు ఇష్టమైనట్టుగా ఉంటాను కానీ చివరిలో మాత్రం కృష్ణుడు గుర్తు రావాలి అంటే అది అసాధ్యం అన్నమాట. అందుకని మనము ముందుగానే మన రిటైర్మెంట్ ని ఎలా ప్లాన్ చేసుకుంటామో, రిటైర్ అయ్యాక మనము డబ్బుని ఎలా కూడబెట్టుకొని మన రిటైర్మెంట్ లో మనం ఉంటామని జీవితాంతం ఎలా ప్లాన్ చేసుకుంటామో, మనం శరీరాన్ని ఎలా వదలాలి అనేది కూడా ప్లాన్ చేసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎప్పుడైనా మనకు మధ్యలో మనం ప్లాన్ చేసుకున్నా కానీ మధ్యలో డీవియేట్ అవ్వకూడదు భరతుడిలాగా. భరతుడు ఏం చేశాడు పాపం, జీవితాంతం అంతా ప్లాన్ చేసుకున్నాడు. ఎలా మనం రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేసుకుంటామో అలానే వచ్చే జన్మ కోసం నేను భగవద్ధామానికి చేరాలి అని భావస్థితిలో ఉన్న ఒక భక్తుడు అయితే ఏం చేశాడు, చివరి సమయంలో ఒక చిన్న అపరాధం వలన ఆయన మళ్ళీ జింక చర్మాన్ని తీసుకున్నాడు, జింక జన్మని తీసుకున్నాడు. అయితే జింక జన్మని తీసుకుంటే కూడా మనందరం ఏంటండి, వచ్చే జన్మ ఏదైనా తీసుకుంటే మనం ఈ జన్మ మొత్తం మర్చిపోతాం, పూర్తిగా జీరో అయిపోతుంది మన బ్రెయిన్, ఏమీ గుర్తుండదు.
కానీ భరతుడికి అలా కాదు. జింక జన్మని తీసుకున్నా ఆయన పూర్వ జన్మ ఏంటిదో ఆయనకి పూర్తిగా గుర్తుంది. కారణము భగవంతుడికి ఆయన మీద ఉన్న కృప, ఆయన ఇంతవరకు చేసిన భక్తియుత సేవ. అందుకని ఏం చేయాలి, భగవంతుడు భరతుణ్ణి గుర్తుంచుకొని ఆయనకి పూర్వ జన్మని గుర్తు అయ్యేలా చేశాడు. అందుకని మనం ఏం చేయాలి, మన భక్తియుత సాధన ఎలా ఉండాలి అంటే, ఎంతసేపటికి మనము భగవంతుణ్ణి అడుగుతూ ఉంటే ఆయన ఇవ్వడం కాదు, భగవంతుణ్ణి ఎలా ఉండాలంటే భగవంతుడికే మనం రుణపడిపోవడం కాదు, భగవంతుడే మనకు రుణపడాలి. రుణపడితే ఏంటండి, మనం ఏది కూడా ఆశించకుండా స్వచ్ఛమైన భక్తియుత సేవ చేస్తూ ఉంటే ఆయనకి భగవంతుడే మనకు రుణపడతాడు. అప్పుడు ఏం చేస్తాడండి భగవంతుడు, ఎప్పుడు నువ్వు ఏ జన్మ తీసుకున్నా, నువ్వు ఎక్కడ పుట్టినా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మన దగ్గరికి వస్తాడు, మన కోసం ఆలోచిస్తాడు, మనకు సహాయం చేస్తాడు. భగవద్ధామం వెళ్ళే వరకు ఆయన బాధ్యత తీసుకుంటాడు. అలా ఆయన ఇంతవరకు జీవితం అంతా, భరతుడిది అలానే ఉంది. చివరి సమయంలో ఒక చిన్న మిస్టేక్ జరిగిందంటే, ఏంటి, నెక్స్ట్ శ్లోకం చూద్దాం, 28వ శ్లోకం. తత్రాపి హవ ఆత్మనో మృగత్ తత్రాపి భవ ఆత్మనో కారణం భగవదారాధన సమీహ నుభావేనానుస్మృత్య వృషమ శాంతి మాతాజీ చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. జింక దేహమును ఉన్నప్పటికీ భరతుడు కడిచిన జన్మ ఎందలి నిష్టాపూర్వక భగు భక్తి వలన ప్రస్తుత జన్మ కారణమును ఎరుగగలిగను. కడిచిన జన్మను ప్రస్తుత జన్మను తలుచుకొని తన కర్మలకు నిరంతరము పశ్చాత్తాప పడుచు అతడిట్లు పలుకసాగెను. భాష్యం చదవమంటారు మాతాజీ? చదవండి. కృష్ణ కృపామూర్తి శ్రీల ప్రభుపాదులు వారి భాష్యం. భక్తునికి ఇది ఒక విశేషముకు వరదానము. అతనికి మానవేతర మగు జన్మ లభించినప్పటికీ భగవత్ అనుగ్రహముచే అతడు పూర్వజన్మను తలుచుకొని గాని సహజముగానే సంప్రాప్తమైనట్టి కారణములచే గాని భక్తి ఎందు పురోగమించును. సామాన్యునికి పూర్వజన్మ కర్మలను గుర్తించుకొనట సాధ్యపడదు. కాని గొప్ప యజ్ఞములను కావించి భక్తియుత సేవనొనర్చిన కారణమున భరత మహారాజు తన కడిచిన జన్మ కర్మలను గుర్తించుకొనగలిగాను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. భరతుడికి ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడంటే, భగవంతుడు ఆయనకి పూర్వ జన్మ పూర్తిగా గుర్తుందండి. ఇప్పుడు మనకి ఒక మానవ శరీరంలో ఉండి పూర్వ జన్మని గుర్తు చేసుకోవడమే చాలా కఠినమైన విషయం. ఇప్పుడు మన మానవ శరీరంలో ఉండి మన పూర్వ జన్మ గుర్తుంటే మనము అసలు ఈ జన్మలో మనము ఏం చేయాలి, ఆ పూర్వ జన్మలో మన పరిస్థితి ఏంటి అని రెండింటి విషయంలో మనం ఎంతో బాధపడతాం. అది మనము పూర్తిగా ఈ జీవితాన్ని సరిగ్గా కొనసాగించలేము. అందుకని భగవంతుడు ఏం చేశాడు, మరుపుని ఇచ్చాడు. మనం ఏదైనా సరే, నువ్వు ఎంత గొప్పవాళ్ళమైనా సరే, మళ్ళీ జన్మ మారింది అంటే అంతకుముందు జన్మ అంతా మనము పూర్తిగా మర్చిపోతాం. కానీ భరతుడు ఎలాంటి పరిస్థితి ఎలా ఉంది అంటే, ఆయన జింక జన్మని పొందినా పూర్వ జన్మ గుర్తుంది. ఒక జింక దేహంలో ఉండి పూర్వ జన్మలో ఆయన ప్రపంచానికి రాజని, ఆయన అంత గొప్ప రాజు, ఆయన ఇంత గొప్ప భక్తుడు, భగవంతుని ఎలా సేవించేవాడు, ఆయన భావ స్థితిలో ఉన్నాడు. అలాంటి స్థితిలో ఉన్న ఒక వ్యక్తి పొరపాటు వలన జింక జన్మ దొరికింది అని తెలిస్తే అసలు ఆ జీవి పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుంది, మనం అది అసలు ఊహించుకోలేమన్నమాట. అందుకని ఆయన అలాంటి స్మృతులతోని అదే పశ్చాత్తాపంతో బాధపడుతూ ఆ జింక జన్మని కొనసాగిస్తూ ఉన్నాడనమాట. ఇప్పుడు మనకి మామూలుగా చూడండి, ఏదైనా ఒక విషయము మనము నిజ జీవితంలో ఏదైనా చేస్తూ మనము ఎంతో గొప్పగా చేస్తూ మధ్యలో ఒక చిన్న మిస్టేక్ చేసి అది భౌతికంగా అయినా ఆధ్యాత్మికంగా అయినా కొంచెం పరిస్థితి దిగజారితే మనం ఎంత బాధపడతాం, అయ్యో నేను అంత తప్పు చేశానే, ఇంత మూర్ఖంగా నేను ఎలా ఆలోచించాను అని బాధపడతాం. అలాంటిది ఆయన చేసిన తప్పుకి ఏంటంటే, ఆయన భావస్థితిలో ఉన్నాడు,
అంటే భగవంతుణ్ణి చూస్తేనే ఆ భావంతో ప్రేమతో కళ్ళెమ్మటి నీళ్ళు వస్తాయన్నమాట వాళ్ళకి, పూర్తిగా అష్టసాత్విక వికారాలు వస్తాయి ఆ భావస్థితిలో ఉన్న భక్తులకి. అలాంటి ఒక భక్తుడు జింక దేహం దొరికిందంటే ఆ స్మృతులతోని ఆ దేహాన్ని చూసుకుంటూ ఆయన పడే పరిస్థితి ఆ బాధని ఆయన విలపించే ఆ మనసుని తట్టుకొని ఆయన అలా అడవిలో తిరుగుతూ ఉన్నారండి. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు చూద్దామండి. 29వ శ్లోకము. ఈ శ్లోకాలు మొత్తం ఒక టెక్స్ట్ లాగా ఉన్నాయండి, కొంచెం చదవడం కష్టంగా ఉంది. అహో కష్టం భ్రష్టో హమాత్మా, అహో కష్టం వతామను పదాద్య విముక్త సమస్త సంగస్య వివిక్త పుణ్యారణ్య శరణ శరణ స్యాత్మవత ఆత్మని పర్వేశ ఆత్మానాం భగవతి వాసుదేవే తదను శ్రవణ మనవ సంకీర్తనారాధన స్మరణాపి యోగేన శూన్య సకలేన కాలేన సమావేశితం సమాహితం కాస్నేన మనస్తస్తు పునర్మమా ఉదస్యారా స్మృగ సుతమను పరిసృప పరిసృప్రావ హరే కృష్ణ మాతాజీ. జై శ్రీ మాతాజీ, శిరీష మాతాజీ. జింక దేహ దేహమున భరతుడు ఇట్లు పరితపింప సాగెను. ఆహా, ఎంత దురదృష్టము! ఆత్మానుభవ పదమును నుండి నేను భ్రష్టుడనైతిని కదా. ఆధ్యాత్మిక జీవనమున పురోగమించుటకు పుత్రులను భార్యను గృహమును పరిత్యజించి అరణ్యమున ఏకాంత ప్రదేశమును ఆశ్రయించితిని. జితేంద్రుయుడను ఆత్మానుభూతిని బడిసిన వాడును అయితిని. వాసుదేవుని కూర్చిన శ్రవణము మననము కీర్తనము ఆరాధనము అనుస్మరణములతో నిరంతరము భక్తి యోగానురతుడైనైతిని. నా యత్నమున నేను సఫలీకృతుడైతిని. నా మనస్సు సదా భక్తి యోగముననే సంలగ్నమైనది. అయినను మూర్ఖత్వమున నా మనస్సు ఈ మారు జింక యందు ఆసక్తమైనది. తత్ఫలితముగా ఇప్పుడు జింక దేహమును బడసి నేను భక్తి యోగము నుండి భ్రష్టుడనైతిని. భాషం చదువు. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ఆయన మొత్తం గుర్తు తెచ్చుకుంటున్నాడు అనమాట. నేనెంత గొప్ప రాజుని, అంత గొప్ప రాజ్యాన్ని, భార్యని పిల్లలని, మొత్తం రాజ్యం అంటే ఆయనంటే ఎవరిదండి, రాజుదే. మొత్తం రాజ్యంలో ఉన్న సంపద అంతా కూడా రాజుకే చెందుతుంది. అయితే పూర్తిగా ఆ సంపదని ఆయన స్వప్రయోజనానికి వాడకుండా రాజ్యంలోని ప్రజలందరికీ ఉపయోగిస్తాడు. అలా అది మొత్తము అధికారము, మనం అనుభవించకపోయినా అధికారం అంతా కూడా రాజు చేతిలోనే ఉంటుంది. ఈ మొత్తము రాజ్యాన్ని వదిలేశాను, భార్యా పిల్లల్ని వదిలేశాను, సంపదల్ని వదిలేశాను, కన్న బిడ్డల్లాగా పాలించిన రాజ్య ప్రజల్ని వదిలేసి నేను పూర్తిగా వైరాగ్యం చెంది నేను ఎప్పుడు భగవంతుడి యొక్క స్మరణలో నేను సాధన చేస్తూ ఉంటే నా పరిస్థితి ఏమైంది, నాకు ఎలాంటి పరిస్థితి వచ్చింది, నేను ఇలాంటి
స్థితిలోనూ ఉన్నాను, దానికి కారణం నా మూర్ఖత్వమే అని ఆయన బాధపడుతూ ఉన్నారన్నమాట. అంటే మనము ఒక్కొక్కసారి, ఒక చిన్న కథ ఉందండి, అది మరి ఈ భరతుడిదో మరి లేకపోతే వేరే రాజుదో నాకు గుర్తులేదన్నమాట. ఇలానే ఒక రాజు పూర్తిగా మొత్తము ఆయన రాజ్యాన్ని, భార్య పిల్లల్ని, సంపదల్ని అన్నిటినీ వదిలేసి అడవిలోకి వచ్చాడనమాట. అడవిలోకి వచ్చి అక్కడే ఆయన ఒంటరిగా నివసిస్తూ ఉన్నాడు, కేవలం భగవంతుణ్ణి స్మరించుకుంటూ. ఆ ఒంటరిగా నివసిస్తూ ఉంటే ఒక రోజు ఒక నదీ తటానికి వచ్చాడు స్నానం చేయడానికి. అయితే ఏం చేశారు వాళ్ళకి, కేవలము వాళ్ళు కౌపీనాన్ని మాత్రమే ధరించేవాళ్ళు అనమాట, ఇంకా ఏ వస్త్రాలు కూడా ధరించేవాళ్ళు కాదు. అయితే ఏం చేశాడంటే ఆ కౌపీనాన్ని ఒక చెట్టు కొమ్మ మీద ఆరేసి ఆయన స్నానానికి వెళ్ళాడు. అయితే వచ్చే లోపల ఆయన కౌపీనం పక్కనే ఇంకొక సాధువు కూడా ఇలానే వచ్చి ఆయన కూడా ఆయన కౌపీనాన్ని ఆరేసుకున్నాడు. అయితే వీళ్ళిద్దరూ కూడా, ముందు నేనే ఆరేశాను, ముందు నేనే ఆరేశాను, ఇది నా చెట్టు కొమ్మ అని ఇద్దరు కూడా గొడవ పడుతూ ఉన్నారు ఆ కౌపీనం ఎక్కడ పెట్టామో దాని గురించి. అయితే అక్కడ రాజ్యంలోని ఒక సాధారణ ఒక చిన్న పిల్ల అనమాట, ఒక టీనేజ్ పిల్ల, ఒక పాప వచ్చి అక్కడికి వచ్చి వాళ్ళిద్దరిని చూసింది. చూసి వాళ్ళిద్దరు గొడవ పడుతూ ఉంటే అన్నదనమాట, అసలు మీరేమి మనుషులు, మీరు ఏ రాజ్యంలో ఉన్నారు, మీ రాజు ఎవరో తెలుసా, మొత్తం రాజ్యాన్నే వదిలేసి వెళ్తే మీరు ఈ కౌపీనం యొక్క ప్రదేశం గురించి, చెట్టు కొమ్మ గురించి మీరు గొడవ పెట్టుకుంటున్నారా అంటుందన్నమాట ఆ చిన్న అమ్మాయి. అంటే అప్పుడు ఆ రాజుకి జ్ఞానోదయం అవుతుంది, అదేంటి ఈ పరిస్థితి, నిజమే కదా నేను అన్నీ వదిలేసి వచ్చాను, మొత్తం రాజ్యాన్ని, సంపదల్ని, భార్య పిల్లల్ని వదిలేసి వచ్చి ఈ కౌపీనం ఎక్కడ పెట్టాలి అనే దాని గురించి నేను గొడవ పడుతున్నాను అని ఆయన గురించి ఆయన ఆలోచిస్తాడన్నమాట. అంటే భౌతికమైన లోకంలో కూడా చూడండి, మనం కూడా ఎన్నెన్నో గొప్ప గొప్ప విషయాల్ని త్యాగం చేయొచ్చు, కానీ అనవసరమైన చిన్న చిన్న విషయాలను పట్టుకుంటాం అన్నమాట. ఈ చిన్న చిన్న విషయాలని పట్టుకొని బాధపడము, వాటి గురించి ఆలోచించడం అనేది, ఇది మనిషి యొక్క నేచరు, మనిషి యొక్క తత్వము. చాలా మంది కూడా పెద్ద విషయాలను వదిలేసే వాళ్ళు కూడా చిన్న విషయాల్ని వదలలేకపోతారన్నమాట. ఇది కూడా ఒక ఒక విధమైన మోహము. అప్పుడు ఆయనకి జ్ఞానోదయం అవుతుంది, నా పరిస్థితి ఇలా ఉందా, ఒక చిన్న అమ్మాయి వచ్చి నా కళ్ళు తెరిపించింది అని చెప్పి అప్పుడు గొడవ పడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడన్నమాట. అలాంటి పరిస్థితుల్లో, అలాంటి స్థితిలోకి మనం వెళ్ళకుండా ఉండాలి. వెళ్ళకుండా ఉండాలంటే ఏం చేయాలి, మనిషి యొక్క నైజం ఏంటంటే నేనేం చేస్తే అదే కరెక్ట్, నేను కరెక్టే చేస్తున్నాను, నేను కరెక్ట్గా ఆలోచిస్తున్నాను, నేను ఎంత గొప్పవాణ్ణి, ఇప్పటి వరకు నేను ఎంత వైరాగ్యం ఉంది, నాకు దేని మీద అటాచ్మెంట్ లేదు, అన్ని డిటాచ్డ్గా ఉన్నా అనే మన ఫీలింగే ఉంటుందన్నమాట. మనము ఏ పని చేసినా అది కరెక్టా తప్పని ఒకసారి మనము మనని మనము వెనక్కి వెళ్ళి చూసుకోవాలి. ఒకళ్ళు చెబితే అది వచ్చేది కాదు, మనని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. నేను ఏం చేశాను, నేను ఇప్పుడు ఏం మాట్లాడాను, ఏం పని చేశాను, అది ఎంతవరకు సరైనదేనా, అలా మనం ఆలోచించుకుంటూ ఉంటే అప్పుడు మనకు తెలుస్తుంది మనం ఏం చేస్తున్నాము అని. నేను చేసేది అన్ని కరెక్ట్ అనే భావనలో ఉంటే మన చిన్న చిన్న మిస్టేక్స్ మనకి అర్థం కావన్నమాట. అంటే మనం చేసే ఒక చిన్న మిస్టేక్, ఆ చిన్న మోహము మనని ఎంత దూరం తీసుకుని వెళ్తుందో మనకి తెలియదు. ఆ రాజులాగా ఎంత దూరమైనా తీసుకొని వెళ్ళొచ్చు. ఇప్పుడు ఆ సాధువుతో ఆయన ఒక భక్తుడు, ఈయన ఒక భక్తుడు, ఆ కౌపీనం గురించి వాళ్ళు గొడవ పడుతుంటే ఆ పరిస్థితి ఎక్కడి దాకైనా వెళ్ళొచ్చు. అందుకని మనము చిన్న విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ భాష్యం చదవండి మాతృ. హరే కృష్ణ భాష్యం. నిష్ఠాపూర్వకమగు భక్తి యోగ కారణమున భరతుడు తన గత జన్మ కర్మలను ఏ విధముగా తాను ఆధ్యాత్మిక స్థితికి చేరితేనన్నడి విషయమును గుర్తించుకొనగలిగాను. మూర్ఖత్వమున అతడు అల్పమైన ఒక జింక పిల్ల యందు ఆసక్తుడై పతనము చెంది జింక దేహమును గ్రహించింది. ఇది ప్రతి ఒక్క భక్తుడు గమనించవలసిన విషయం. భక్తి యోగమునందే పూర్తిగా నెలకొని ఉన్నామని, ఏది తోచితే దానిని చేయవచ్చునని తలచి లభించి ఉన్నట్టు స్థితిని దుర్వినియోగపరిచినచో మనము భరతుని వలె కష్టములు పాలై భక్తి యోగమును నిర్వహింపజాలమని జన్మమును పొందవలసి వచ్చును. కేవలము మానవ జన్మ ఎందే భక్తి యోగ నిర్వహణము సాధ్యపడును. కానీ ఇంద్రియ భోగము కొరకు మనము ఇట్టి అవకాశమును చేజేతులా విడుచుకునినచో తప్పక శిక్షకు గురి కావలసి వచ్చును. కానీ ఆ శిక్ష
సామాన్యుడైన లౌకికుడు అనుభవించే శిక్ష వంటిది కాదు. వాసుదేవ చరణార విందములను తిరిగి పొందవలనడి ఆతృత వృద్ధియగు రీతిలోనే భక్తునకు భగవద్ అనుగ్రహముచే అట్టి శిక్ష వసగబడును. అంతటా ప్రగాఢమగు కోరికచే భక్తుడు తదుపరి జన్మమున భగవద్ ధామమునకు చేరగలడు. తను తదను శ్రవణ మనన సంకీర్తనారాధన అను స్మరణాభి యోగేన అనుచు భక్తియోగం ఇచ్చట పూర్తిగా వర్ణితమైనది. శ్రీకృష్ణ భగవాన్ని మహిమల నిరంతరమును శ్రవణ కీర్తనములే భగవద్గీత యందు సతతం కీర్తి ఎంతో మా యతశ్చంత దృఢవ్రతాః అని ఉపదేశించబడినది. హరే కృష్ణ. ఇక్కడ చూడండి, మనకి పరిస్థితి డిఫరెన్స్ చెప్తున్నారన్నమాట. ఇప్పుడు ఏంటి అంటే, ఒక లౌకికుడు అంటే, లౌకికుడు అంటే ఇక్కడ ఎవరు ఎవరండి? భక్తులు ఎవరు, లౌకికులు ఎవరు? భక్తి యోగంలో కేవలం భగవంతుణ్ణి ఆశ్రయించిన వాళ్ళు మాత్రమే భక్తులు, మిగిలిన వాళ్ళందరూ కూడా లౌకికులే అన్నమాట. అదేంటండి లౌకికులు అంటారు? మేము మాత్రము మేము చెయ్యట్లేదా పూజలు, మేము దేవుణ్ణి ఆరాధించట్లేదా అనుకోవచ్చు. మన ఆరాధన విధానం అంతా కూడా కేవలం కర్మకాండ విధి విధానాలని పాటించే వాళ్ళు. అంటే ఈ పూజ చేస్తాను ఈ పుణ్యం వస్తుంది, ఈ పూజ చేశాను ఈ కోరిక తీరుతుంది, ఈ పూజ చేశాను దాని వ్రత కథ ఇలా ఉంది. అలా మనము ఇప్పుడు ఆడవాళ్ళ నోములు ఉంటాయి కదండి, చాలా చాలా రకరకాల నోములు, అవన్నీ కూడా కర్మకాండ విధి విధానాలు. ఈ విధి విధానాలు పాటించే వాళ్ళు ఎవరు కూడా భక్తి యోగంలో ఉన్నారు అని చెప్పడానికి వీలు లేదు. కేవలం భగవంతుణ్ణి స్మరించే వాళ్ళు, భక్తి యోగంలో ఉన్నవాళ్ళు మాత్రమే ఈ కోవకు వస్తారు. ఎలా? ఇప్పుడు ఒక తప్పు ఉంది, ఒక తప్పు ఒక లౌకికుడు చేశాడు, ఒక భక్తుడు కూడా చేశాడు. అయితే వాళ్ళిద్దరికీ వచ్చే ఫలితంలో మాత్రం తేడా ఉంటుందన్నమాట. ఎలా? ఒక భక్తుడు కనుక తప్పు చేస్తే అతనికి కూడా శిక్ష వేస్తాడు భగవంతుడు. ఎలా? ఇప్పుడు భరతుడికి వేశాడు, ఎలా వేశాడో అలా శిక్ష వేస్తాడు. మళ్ళీ ఆయనని గుర్తుంచుకొని ఆయనని భగవద్ధామం చేరడానికి వీలయ్యే అన్ని విధాలుగా సహాయం చేస్తాడు భగవంతుడు. సహాయం చేసి చివరికి ఆయన ధామాన్ని భక్తుణ్ణి తీసుకొని వెళ్తాడు. అందుకని ఒకసారి భగవంతుడు చరణార పాద పద్మాలను ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళు పతనం అనేది చెందరు. తప్పు చేసినా సరే ఇంకొక జన్మ కావచ్చు, ఎక్స్ట్రా ఇంకొక జన్మ కావచ్చు, కానీ పూర్తిగా లౌకికులలాగా పతనం చెందరు. కానీ ఒక లౌకికుడు తప్పు చేస్తే అతను పతనం చెందుతాడు. వాళ్ళు కనుక భగవద్ధామానికి రావాలంటే వాళ్ళు ఎంతో ప్రయాసపడాలి. మళ్ళీ మనం ఎలా, ఇప్పుడు భరతుడు తప్పు చేశాడు, ఎక్కడ ఆయన ఆల్మోస్ట్ పిహెచ్డి లెవెల్కి వెళ్తున్నాడు అనమాట, ఇంకొక స్టెప్ ముందున్నాడు. అది ఎక్కడికి వెళ్ళావును, పోస్ట్ గ్రాడ్యుయేషన్ దాకా వెళ్ళాడు ఆయన అనుకోండి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ నుంచే మళ్ళీ ఆయన చదువు మొదలు పెట్టాల్సి ఉంటుంది. అదే లౌకికులైతే మళ్ళీ ఆల్ఫాబెట్స్ నుంచి మళ్ళీ మొదలు పెట్టాలి, అంటే ఏబిసిడీల దగ్గర నుంచి మళ్ళీ నేర్చుకోవాలి. అదే లౌకికుడికి, భక్తి యోగంలో ఉన్న భక్తుడికి. భక్తి యోగంలో ఉండి నువ్వు తెలిసి తెలియక చిన్న తప్పు చేసినా, భగవంతుడు చిన్న శిక్ష వేసినా మన చెయ్యి విడిచిపెట్టడు, భగవద్ధామానికి తప్పకుండా తీసుకుని వెళ్తాడు. అందుకని ఫస్ట్ మనం భగవంతుడి పాద పద్మాలని ఆశ్రయించాలి. అది మనం చెయ్యగలమా లేమా, మనం ఎంతవరకు చెయ్యగలము, మనము ఫలితాన్ని సాధించగలమా, భగవద్ధామం చేరుకోగలమా, అది మనకి సాధ్యమవుతుందా? ఏదైనా మనము భక్తి యోగం గురించి ఏదైనా చెబితే అది అందరికీ సాధ్యం కాదు. పూర్వజన్మ సుకృతం ఉండాలి. ఆ పూర్వజన్మ సుకృతం ఉన్నోళ్లే ఈ సాధన చెయ్యగలరు అని మనము ఏదో ఒక మాటలు మనని మనమే మభ్య పెట్టుకోవడానికి, మనకి చిన్నప్పటి నుంచి విన్న ఈ పెద్దవాళ్ళు చెప్పిన మాటలన్నీ మనమే ఉపయోగించుకొని మనని మనమే మభ్య పెట్టుకొని అసలు ఈ సాధన మొదలు పెట్టకుండా ఉండేవాళ్ళు దురదృష్టవంతులు. నువ్వు ఎంతవరకు వెళ్తావు అనేది తర్వాత విషయం. మనకి ఎంత సాధ్యమవుతుందో అంతవరకు వెళ్ళొచ్చు, కానీ సాధన అనేది ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా మొదలు పెట్టాలి. ఎక్కడి వరకు వెళ్తాము, మనకి ఎంత అర్హత ఉంది, ఎంత చెయ్యగలము అనేది మన సాధన మీద, మన ప్రార్థన మీద ఆధారపడి ఉంటుంది అని మనము ఇప్పుడు చూడండి. ఒక విద్యార్థి పరీక్షలు రాస్తున్నాడు, 10th క్లాస్ విద్యార్థి.
ఒకతనికి 90 రావచ్చు, 90% రావచ్చు, కొంతమందికి 100% రావచ్చు, కొంతమందికి 60% ఫస్ట్ క్లాస్ రావచ్చు, కొంతమందికి పాస్ మార్కులు రావచ్చు. అదేంటండి వాళ్ళకి 100% 90 వస్తుంది, నేను జస్ట్ పాస్ అవుతానేమో, మరి నేను ఎందుకు ఎగ్జామ్ రాయాలని అనుకుంటాడా? ఎంతో కొంత రాని, నాకు ఎంత అర్హత ఉంటే అంతే వస్తుంది అని ముందు ఎగ్జామ్ రాస్తాడు. వచ్చే రిజల్ట్ అనేది తర్వాత, ముందు మనం ఎగ్జామ్ రాయాలి. అంటే భక్తి యోగాన్ని మొదలు పెట్టాలి. ఎంత మొదలు పెడతావు, నీకు ఇంతే చేతనవుతుందా? కేవలం నేను ఒక్క మాలనే జపం చేయగలనండి, నేను ఇంక ఏం చెయ్యలేను. సరైతే ఒక్క మాలే చేయండి. అమ్మో మీరు చెప్పే అన్ని కష్టంగా ఉన్నాయి, మేము పాటించలేము, మీరు చెప్పింది నేను చేరుకోలేము, అందుకని అసలు సాధనే మొదలు పెట్టడం, మొదలు పెట్టము అనడము మన మూర్ఖత్వం అవుతుంది అన్నమాట. అందుకని మనం అలా భావించకుండా, మనము ఇప్పుడు వింటున్నాం కదా ఇవన్నీ తీరి, మనం ఖచ్చితంగా ప్రాక్టికల్స్ లోకి దిగాలి. ఖచ్చితంగా భక్తి యోగాన్ని సాధన చెయ్యాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా అది నామజపంతోనే, ప్రసాద సేవనతోనే ప్రారంభించాలి. ఓకే, అయితే ఎలా భగవంతుణ్ణి కీర్తించాలని చెప్తున్నారు ఇక్కడ మనకి? నవవిధమైన భక్తి మార్గాలతో భగవంతుణ్ణి కీర్తిస్తూ ఎప్పుడు ఎలా కీర్తించాలంట? సతతం కీర్తయంతో మాం యతన్నశ్చ దృఢావృతాః. అంటే సతతము, ఎల్లప్పుడూ ఎవరిని కీర్తించాలి? మాం అంటే నన్ను అని చెప్తున్నాడు కృష్ణుడు. మనం మాం అంటే నన్ను అంటే కృష్ణుడిని తీసేసి ఆ మాం ప్లేస్ లో ఏం పెడతాం? మనకి ఇష్టమైన దేవీ దేవతల్ని పెట్టుకుంటాం. అక్కడ చెప్తున్నాడు మాం అంటే నేను, నన్ను అంటే. కొంతమంది ఏం చెప్తారు మనకి భాగవతం భగవద్గీత చెప్పే మాయావాదులు, మాం అంటే నన్ను అంటాడు కృష్ణుడని కాదు, అక్కడ భగవంతుడు అని అర్థం, ఆయన బ్రహ్మజ్యోతి, ఆయన బ్రహ్మం, ఆయన అని అర్థం. అక్కడ కృష్ణుడని రాముడని కాదు, అక్కడ దేవుడు అని అర్థం అని చెప్తారనమాట. కృష్ణుడు మాము నన్ను అని చెప్తుంటే అక్కడ మాం ప్లేస్ లో ఆయన్ని తీసేది, మనకి ఇష్టమైంది ఎలా పెట్టుకుంటాం? అలా మనము మెట్ట సిద్ధాంతాన్ని, మాయావాదులు చెప్పే భగవద్గీత భాగవతాన్ని వినకుండా కృష్ణ భగవానుడు స్వయంగా ఏం చెప్పాడో అది మాత్రం ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళ భాగవతాన్ని, భగవద్గీతని వినాలి. హరే కృష్ణ, జై శ్రీమాత చదవండి. హరే కృష్ణ హరే కృష్ణ. ఒకసారి చదవండి. చెప్పారా 252 ఒక క్షణమును కూడా వృధా కాకుండా చూచుకునవలను. శ్రీకృష్ణ భగవాన్ గురించి మరియు శ్రీకృష్ణ భగవాన్ దివ్య కర్మను గురించి స్మరణ కీర్తనములు లేకుండా ఒక క్షణం కూడా గడపరాదు. భక్తి యోగమున ఏ విధముగా అప్రమత్తులము కావలనో తన కర్మల ద్వారాను, తన భక్తుల కర్మల ద్వారాను శ్రీకృష్ణుడు మనకు ఉపదేశించు. భక్తియుత సేవను నిర్వహించుటమందు మనము సావధానులమై ఉండవలనని ఆ దేవదేవుడి భరత మహారాజు చరితము ద్వారా మనకు బోధించను. మనస్సును అనన్యముగా స్థిరపరచుగోరినచో దానిని పూర్తిగా భక్తియుత సేవ ఎందే నియుక్తము కావింపవలను. మా అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘము నందలి సభ్యులందరూ ఈ హరినామ సంకీర్తనోద్యమమును ముందుకు నడిపించుటకు సమస్తము త్యాగం చేసిరి. అయినప్పటికీ వారు భరతుని జీవితం నుండి చక్కని పాఠమును నేర్చుకొని వ్యర్థ ప్రసంగము, నిద్ర లేదా అత్యాహారము నందు ఒక క్షణము కూడా వృధా కానట్లు చూచుకునవలను. ఆహారం ఎన్నడూ నిషేధింపబడలేదు, కానీ అత్యాహారము వలన నిక్కముగా మితిమీరి నిద్ర కలుగును. అందువలన ఇంద్రియ భోగాభిలాష కలిగి మనము నీచ జన్మలకు పతనము చెందగలము. ఆ ప్రకారము కొలది సమయము వరకు ఆధ్యాత్మిక పురోగతి కుంటుబడును. ఈ విషయమున శ్రీల రూపా గోస్వామి వారు అవ్యర్థ కాలాత్మం అనే ఉపదాసమును స్వీకరించుట ఉత్తమోత్తమము. జీవితము నందలి ప్రతిక్షణము భక్తియుత సేవ నిర్వహణకే, మరి దేనికి కాదు, వినియోగపడినట్లు మనము చూచుకునవలను. భగవద్ధామమునకు చేరగోరువానికి అత్యంత సురక్షితమగు స్థితి అదియే. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ఏం చెప్పారండి, ముఖ్యంగా మనకి మన కర్మల ద్వారా భక్తియుత సేవ చెయ్యాలి. అంటే మనం ఇంతవరకు చాలా సార్లు చెప్పుకున్నాం, భక్తియుత సేవ అనేది ఏదో కఠినమైన విధి విధానాలు కాదు,
మన కుటుంబాన్ని కానీ మన పిల్లల్ని కానీ మన ఇంద్రియ భోగ కోరికల్ని కూడా మనం వదిలేసుకోవాలని లేదు. మనకి ఏం కావాలండి, మనకి ఏదో మంచి ఇష్టమైన స్వీట్ తయారు చేసుకోవాలని ఉంది, తయారు చేసుకోండి, భగవంతుడికి ఆఫర్ చేయండి, మనం ప్రసాదం కూడా తీసుకోవచ్చు ఎవరైనా. కానీ మనము మనం ఇంకా వేరే తత్వాలు వేరే జ్ఞానాలు చెప్పే మాయావాదులు ఏం చెప్తారంటే, మనము ఏదైనా సరే అన్ని వదిలిపెట్టి వదిలిపెడితేనే భగవంతుణ్ణి చేరుకోగలం, అన్ని వదిలేయండి అని చెప్తారు. మనకి కృష్ణ చైతన్యంలో భక్తి యోగంలో ఏది వదలాల్సిన పని లేదు, అన్ని కోరికల్ని తీర్చుకోవచ్చు, కానీ అన్ని కూడా ఒక క్రమ పద్ధతిలో ఎంత తీర్చుకోవాలి ఎంత తీసుకోవాలి ఆ క్రమ పద్ధతి విధి విధానాలని పాటించాలి. మనము గులాబ్ జామ్ తీసుకోండి మీకు ఇష్టము అంటే ఎప్పుడన్నా ఒకసారి రుచి కోసం ఒకటి రెండు తీసుకోవాలి, కానీ అదే పనిగా తీసుకోకూడదు అన్నమాట. అందుకని మనకి ముఖ్యంగా చెప్తున్నారు ఎంతవరకు ఆహారాన్ని తీసుకోవాలి అనేది. ఆహారం అనేది చాలా ముఖ్యం. మనము ఇంద్రియాలని కంట్రోల్ చేసుకుంటేనే భగవద్ధామానికి చేరగలం, భగవంతుడి యొక్క భక్తియుత సేవ చెయ్యగలం. ఆ ఇంద్రియాలలో ముఖ్యమైనది నాలుక. నాలుక అనేది చాలా ప్రబలమైనది అన్నమాట. ఒక నాలుకని కనుక మనం కంట్రోల్ చేస్తే మనము భక్తి యోగంలో చాలా ముందుకు వెళ్ళొచ్చు. ఎలా అండి, మనం ఎంత తీసుకుంటాం అనేది మన రుచి కోసం మన నాలుక చెప్పినల్లా మనం వినకూడదు, తీసుకోవాలి. నాలుక కోరికను కూడా తీర్చాలి, కానీ ఎంత వరకు తీర్చాలి, ఎంత మోతాదులో తీసుకుంటున్నాం, ఎన్నిసార్లు తీసుకుంటున్నాం రోజుకు ఆహారం, అది చాలా ముఖ్యం అన్నమాట. మనం కడుపు నిండుగా తీసుకున్నాం అనుకోండి ఏమవుతుంది, ఎక్కువగా కడుపు నిండినప్పుడు ఏమవుతుంది, మిగిలిన అన్ని ఇంద్రియాలు కూడా డల్ అవుతాయి అన్నమాట. మనం ఎక్కువగా నిద్రపోతాం. ఎక్కువగా ఎప్పుడు నిద్రపోయామో అప్పుడు పూర్తిగా భక్తి యోగం అనేది వెనక పడిపోయినట్టే. మనం ఇంకా మనం భక్తియుత సాధనలో ఆధ్యాత్మిక పురోగతి అనేది ఎక్కువ నిద్రపోయే వాళ్ళకి ఉండదు. మన నిద్రని కంట్రోల్ చేయాలి అంటే నాలుకని కంట్రోల్ చేయాలి. తరువాత ఒకటి నాలుకని ప్రసాదం విషయంలో కంట్రోల్ చేస్తున్నాం, ఇంకొకటి ఏంటిది, మాట్లాడడం. మనం ఏం మాట్లాడుతున్నాం, ఎవరితో మాట్లాడుతున్నాం అనేది చాలా చాలా ముఖ్యమైన విషయం. ఎంతవరకు మాట్లాడుతున్నాం, అందుకని మనం అనవసరమైన విషయాలు మాట్లాడకుండా కేవలం కృష్ణుడి గురించి కృష్ణ భక్తుల గురించి మాట్లాడుకోవాలి. అనవసరమైన విషయాలు మాట్లాడాల్సి వస్తే మాట్లాడాలి, ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ. అంతే తప్ప ఖాళీగా ఉన్నామని మన చుట్టుపక్కల కుటుంబ సభ్యులతోని బంధువులతోని స్నేహితులతోని మనం ఒక చర్చా మీటింగ్ లాగా పెట్టి ఎవరికి ఏ టాపిక్ తెలిస్తే ఆ టాపిక్ మీద గంటలు గంటలు ముచ్చట్లు పెట్టకూడదు. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మనకి అవసరమైన విషయాలనే మనము ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలి అనుకున్న విషయాల్లోనే మనం మాట్లాడాలి, కానీ ప్రతి ఒక్క విషయంలో మనమే దూరిపోయి మనం మాట్లాడకూడదు. ఎంత ఎక్కువ మాట్లాడతారో వాళ్ళు ఏమీ తెలుసుకోరు, ఎంత తక్కువ మాట్లాడతారో వాళ్ళు ఎక్కువగా తెలుసుకుంటారు. వినేవాళ్ళు తెలుసుకుంటారా మాట్లాడే వాళ్ళు తెలుసుకుంటారా అండి అంటే వినేవాళ్ళు తెలుసుకుంటారు. అందుకని మనం వినడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి. మన నాలుకకి ఎక్కువగా పని చెప్పకూడదు, ఎక్కువగా చెవులకు పెట్టాలి పని. శ్రవణానికి ఎందుకని ఎక్కువ ఇంపార్టెంట్ ఏంటండి, నవవిధమైన భక్తి మార్గాల్లో ముఖ్యమైనది శ్రవణము. కీర్తనం తర్వాత చెప్పారు అంటే ముందు చెవులకి పని చెప్పాలి, తరువాతే నాలుక. అదొకటి చాలా ముఖ్యమైన విషయము. ఇంకొకటి భక్తియుత సేవా మార్గంలో భక్తి అనేది ఎలా ఉండాలి అంటే అనన్య భక్తి. అనన్య భక్తికి భక్తికి ఏంటండి భేదం, ఎవరు చెప్తారు? హరే కృష్ణ హైమావతి మాత చెప్పండి, అనన్య భక్తికి భక్తికి ఏంటి భేదం? అనన్య భక్తి అంటే అన్ని మర్చిపోయి ఉండటం మాతాజీ. భక్తి యోగం అంటే బాహ్య స్మృతి పెట్టుకొని బాహ్య ప్రపంచంలో అన్ని చేస్తూ నేను భక్తి చేస్తున్నాను అనుకోవటం అనేది భక్తి యోగం అవుతుంది. అనన్య భక్తి అంటే వేరే చింతన లేకుండా చేయటం అనేది అనన్య భక్తి. ఓకే, ఇంకెవరైనా చెప్తారా మాతాజీ? ఎగ్జాంపుల్ ప్రహ్లాదుడు, ఆంజనేయుడు మాతాజీ. ఫలాపేక్ష లేకుండా చేసేదాన్ని మాతాజీ. సరే కృష్ణ మాతాజీ, భక్తిలో ఎప్పుడైనా పడిపోవచ్చేమో గాని అనన్యమైన భక్తి అంటే భావ స్టేజ్కి వెళ్తారు కాబట్టి పడిపోయే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి మాతాజీ. సరే కృష్ణ మాతాజీ, మనం ఏ ఏ పని చేసినా భగవంతుడికి అనుసంధానం చేయడం ఏ కర్మ చేసినా.
ఇంకెవరైనా చెప్పగలరా మాతాజీ? ఫలాపేక్ష లేకుండా చేసే భక్తి మాతాజీ. ప్రతి పనిలోనూ కృష్ణుని యాడ్ చేసుకుని చేయడము, ఏది చేస్తున్నా ఆ దాన్ని ఆ కృష్ణుని కోసమే చేస్తున్నాము అని దీంట్లో చేయడం, ఏ పనిలోకి చేసినా అతన్ని యాడ్ చేసుకోవడం దానికి. ఓకే మాతాజీ, ఎవరండి ఫలాపేక్ష లేకుండా అని చెప్పారు? నేను మాతాజీ. ఓకే అనుపమ మాతాజీ, అన్నపూర్ణ మాతాజీ. ఓకే ఓకే మాతాజీ, హరే కృష్ణ. అందరూ మ్యూట్ లో ఉండండి. అనన్య భక్తికి భక్తికి భేదం ఏంటి అంటే, మీరు చెప్పినవన్నీ కూడా భక్తియుత సేవా మార్గంలో విధి విధానాలే చెప్పారు, అన్ని కూడా భక్తే. కానీ అనన్య భక్తి అంటే మనకి శిష్టాష్టకంలో చైతన్య మహాప్రభు చెప్తారన్నమాట. ఏంటి అంటే, నువ్వు నాకు ఏ విధమైన కోరికలు తీర్చినా తీర్చకపోయినా, ఏ విధమైన నాకు నువ్వు దర్శనం ఇచ్చినా ఇవ్వకపోయినా, నా పరిస్థితి ఎలా ఉన్నా కానీ అది నీ యొక్క ఆశీర్వాదంగానే నేను భావిస్తాను. నా జీవితంలో జరిగేది ఏది కూడా నా మంచి కోసం నువ్వు చేసేదే అనుకుంటాను తప్పించి ఏ విధమైన కంప్లైంట్స్ భగవంతుడి మీద ఉండవు. ఆ విధంగా చేసేదే అనన్య భక్తి. ఆ విధంగా మనము అనన్య భక్తి యొక్క స్థితికి రావాలి అని మనకి శ్రీల ప్రభుపాదుల వారు చెప్తున్నారన్నమాట. అంటే అనన్య భక్తి స్థితిలోకి వస్తే మనకి ఎలాంటి పరిస్థితి ఉంటుంది? భరతుడి లాగా మనము ఎలాంటి పొరపాటుగా అయినా ఏమైనా తప్పు చేసినా భగవంతుడు మన చెయ్యి వదలడు. మనం ఈ భక్తి యోగ విధానంలో నవ విధమైన భక్తి మార్గంలో అనన్య భక్తి స్థితికి వెళ్ళాలి. హరే కృష్ణ అండి. 9 అయింది. హరే కృష్ణ. ఇంకొక 2 శ్లోకాలు ఉన్నాయి మాతాజీ. మాతాజీ ఇంకొకసారి చెప్తున్నా, అన్ని భక్తి మనం కొంచెం. ఓకే, మళ్ళీ అనన్య భక్తి అంటే చెప్పమంటారా మాతాజీ? అనన్య భక్తి అంటే మనకి ఏ విధమైన కంప్లైంట్స్ ఉండవు, ఏ విధమైన ఎక్స్పెక్టేషన్ ఉండదు భగవంతుడి దగ్గర నుంచి. అంటే నాకు కోరికలు లేవు అని నేను భక్తిలో ఆ స్థితికి వచ్చాను అంతే తప్ప, భగవంతుడు మనకి దర్శనం ఇచ్చినా ఇవ్వకపోయినా, మనని భౌతికంగా అయినా ఆధ్యాత్మికంగా అయినా పరిస్థితులు ఎలా ఉన్నా, ఇప్పుడు మన భౌతిక పరిస్థితులు బాగాలేవు, నేను భౌతికంగా అన్ని విధాలుగా మంచిగా ఉంటే నేను భక్తి చేస్తాను, నా భౌతిక పరిస్థితులు కానీ ఆధ్యాత్మిక పరిస్థితులు కానీ అసలు భగవంతుడు మనతో ఎలా ప్రవర్తిస్తున్నాడు, అంటే నేను ఎంత భక్తియుత సేవ చేసినా నీకు ఏ విధంగానూ ఆయన కరుణ చూపించట్లేదు అనేది ఏ విధమైన కంప్లైంట్ ఉండదన్నమాట. కేవలం నేను భగవంతుణ్ణి ఆనందపరచడానికి నేను భక్తిని చేస్తున్నాను, నాకు ఆయనను ఆనందపరచడం తప్ప ఇంకా వేరే ఏ కోరిక లేదు. ఆయన ఆయన ఆనందపరచడమే నా ఆనందం అంతే తప్ప భగవంతుడి నుంచి ఏమి కోరుకోరు అనమాట. ఈ విధమైన భక్తి అనేది గోపికల యొక్క భావం అనమాట. అంత శుద్ధ భక్తిని మనం అనన్య భక్తి అంటాం. అనన్య భక్తికి మించింది ఇంకా ఏమి ఉండదు. అనన్యమైన భక్తి చేయడానికి మన సాధన అనేది చాలా ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఎలా అంటే, మనము నిన్న జ్ఞానాన్ని పొందాలి అంటే మనకు ఉండాల్సిన లక్షణాల గురించి చెప్పుకున్నాం కదండి, 20 లక్షణాలు. అవి మనం పొందడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు మనం అనన్య భక్తి స్థాయికి వెళ్ళొచ్చు మాతాజీ. హరే కృష్ణ. ఈ 30-31 శ్లోకాలు రేపు చెప్పుకుందామండి, మరి ఈరోజు చెప్పుకుందామా, ఏమంటారు? ఫినిష్ చేసేద్దాం మాతాజీ, చాప్టర్ కంప్లీట్ చేసుకుంటాం. అందరికి సమయం ఉందా అండి? 10 నిమిషాలు పడుతుందేమో మాతాజీ, అంతే కదా. ఓకే మాతాజీ, హరే కృష్ణ. నిద్వేవం నిగూఢ నిర్వేదో, విసృజ్య మృగీ మాతరం పునర్భగవత్, విసృజ్య మృగీ మాతరం పునర్భగవత్, భగవత్ క్షేత్రము క్షేత్రము పశమశీల ముని గణయితం,
క్షేత్రముపశమీలమునిగణయదైకమాశయతము పులస్య పులహాశ్రమం హరే కృష్ణ మాతాజీ, నేను చదవనా? ఎవరండి? లక్ష్మీదేవి మాతాజీ, చదవండి మాతాజీ. భరతుడు జింకదేహమును పడినప్పటికీ నిరంతర పశ్చాత్తాపముచే పూర్తి నిర్వేదమును పొందెను. కాని ఆ భావమును ఎవరికీ వెల్లడి కావింపక అతడు తన తల్లి జింకను మరియు జన్మస్థానమైన కాలంజర పర్వతమును వీడి సాలగ్రామ వనమునందలి పులస్య పులహాశ్రమమునకు తిరిగి వెళ్ళెను. వాసుదేవుని అనుగ్రహముచే భరతుడు పూర్వజన్మను గుర్తుపెట్టుకునుట అత్యంత విశేషమైనది. అతడు ఒక్క క్షణమైనను వృధాపరచక పులహాశ్రమమునకు సాలగ్రామం అనే నామము కలిగిన గ్రామం మరలి వచ్చను. భక్తుల సాంగత్యం అన్నది మిగుల అర్థవంతమైనది. కనుకనే అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘంలో చేరిన సభ్యులకు పూర్ణత్వమును బడయుటకై చక్కని అవకాశము వసలబడును. కానీ ఈ సంస్థ ఒక డబ్బులు చెల్లించని అవసరం లేనట్టి హోటలు కాదని వారు గుర్తించుకునవలను. ప్రతి ఒక్కరూ సావధానులయ్యుండి తమ విధులను నెరవేర్చవలను. ఆ విధముగా దీని యందు చేరిన వారు మంచి భక్తులై ఈ జన్మయందే భగవద్ధామమునకు చేరగలరు. భరతుడు జింకదేహమును పొందినప్పటికీ తన జన్మస్థానమును కాలంజర పర్వతము విడిచివేశను. అనగా ఎవ్వరును జన్మస్థానము కుటుంబము అను వానిచే మోహితులు కాకుండా భక్తుల సాంగత్యమును ఆశ్రయించి కృష్ణ భక్తిని కొనసాగించవలను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ఏం చేశాడండి భరతుడు? జింక జీవితాన్ని తీసుకున్న భరతుడు ఆయన జన్మస్థానాన్ని, తల్లి జింకని, కాలంజర పర్వతము ఆయన జన్మస్థానము, ఆ పర్వతాన్ని తల్లి జింకని విడిచిపెట్టి ఆయన ఇంతకు ముందు భరతుడిగా ఉన్నప్పుడు పులస్థ ఆశ్రమంలో అక్కడ సాలిగ్రామం పారేటువంటి నది, ఏం నది అండి అది? గండకీ నది. గండకీ నది, ఆ గండకీ నది ఆశ్రమానికి వచ్చాడనమాట. అది ఎక్కడ ఉంటుందో అక్కడ. ఎందుకండి అక్కడికి వచ్చాడంటే ఆయనకి పూర్వజన్మ స్మృతులన్నీ కూడా మర్చిపోకుండా అలానే ఉన్నాయి. ఇంకొక ముఖ్య విషయం ఏంటి అంటే ఆ ఆశ్రమం దగ్గర సమీపంలోకి భక్తులు అక్కడ ఉంటారనమాట. భక్తులు అక్కడ ఉండి వాళ్ళ సాధన చేస్తూ ఉంటారు, ఆధ్యాత్మిక సాధన, వాళ్ళ యొక్క సాంగత్యం కోసము అవన్నీ కూడా వదిలి అక్కడికి వచ్చాడు. అయితే అవన్నీ కలిసి అక్కడికి వచ్చినప్పుడు ఆయనకి భక్తుల సాంగత్యం దొరికితే త్వరగా ఆయన భగవద్ధామానికి చేరుకోవచ్చు అనే ఆయన భావన, మనసులో భావన, అందుకని అక్కడికి వచ్చాడనమాట. ఇక్కడ మనకి కూడా కృష్ణ చైతన్యంలో అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ మనకి ఇలాంటి భక్తుల యొక్క సాంగత్యాన్ని కలిగిస్తుంది. భక్తుల సాంగత్యంలో ఉండి మంచి భక్తులు అవడానికి ఒక వేదిక కానీ కేవలం డబ్బులు చెల్లించకుండా ఒక హోటల్లో ఉంటే మనము ఎలా ఆ హోటల్ యజమాని సేవలు అందిస్తాడో అలా కేవలం సేవలు తీసుకోవడము, ప్రసాదం తీసుకోవడము కాదు భక్తుడి యొక్క లక్షణము. మనం మంచి భక్తులం అవ్వాలి అంటే మనము విధి విధానాలను పాటించాలి, మనం అక్కడ సేవని కూడా అందించాలి అని మనకి శ్రీల ప్రభుపాదుల వారు ఖచ్చితంగా చెప్తున్నారనమాట. భక్తులం అవ్వాలి అంటే భక్తుల సాంగత్యంలో ఉండి కూడా మనం మోహంలో పడిపోయి బద్ధకంతో తమో గుణంలో ఉంటే భక్తుల సాంగత్యంలో ఉన్న అది వృధా అవుతుంది. భక్తుల సాంగత్యంలో ఉండి వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి అని మనకి ఇక్కడ ఖచ్చితంగా చెప్తున్నారండి. దానికి ముందు మనం చెయ్యాలి అంటే ఏం చేయాలి? కుటుంబం మీద మోహాన్ని వదిలిపెట్టాలి. అది లాస్ట్ లైన్ లో అదే చెప్పారు, కుటుంబాన్ని చూసుకొని మోహితం అవ్వకు, కుటుంబంలోనే ఉండు, కుటుంబ బాధ్యతలు తీర్చుకుంటూనే ఉండు, కుటుంబ సభ్యుల మీద మోహాన్ని పెంచుకోకు. వాళ్ళు కూడా భగవంతుడి బిడ్డలే, నువ్వు కూడా భగవంతుడి బిడ్డవే, మీరు ఇద్దరు కూడా కలిసి భగవద్ధామం చేరడం మీ లక్ష్యమై ఉండాలి. కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళు మోహం పెంచుకొని భౌతిక లోకంలో బంధింపబడకుండా ఉండాలి అంటే భక్తుల సాంగత్యం ఉండాలి. అందుకని మనం కృష్ణ చైతన్యంలో భక్తుల సాంగత్యంలోనే ఉన్నాం. ఇక్కడ నెక్స్ట్ అండి 31 శ్లోకము. తస్మిన్నపి కాలం ప్రతీక్షమాణః
తస్మిన్నపి కాలం ప్రతీక్షమానః సంజ్ఞాచ భృశ ఉద్విగ్న ఆత్మా సంజ్ఞాచ భృశ ఉద్విగ్న ఆత్మా సహచరః శుష్క పర్ణ తృణవీ తృణవీరుధ వర్తమానో మృగత్వ విమిత్తావపానా గుణయన్ మృగ శరీరం తీర్థో కక్లిన్న హరే కృష్ణ చదువుతాను. హరే కృష్ణ భరతుడు ఆ ఆశ్రమందే ఉండి దుస్తంగా చెప్పిన బలి కాకుండా ఎలాగున్నా సావధానుడై ఉండెను. తన గతమును ఎవరికి వెల్లడి చేయక కేవలము ఎండుటాకులు భుజించి చూతడు అతను నివసించాను. పరమాత్మను సాంగత్యమును కలిగి ఉన్నందున వాస్తవం నాకు అతను ఒంటరిగా లేడు. ఆ ప్రకారం అతను మృగదేహ మరణకాలంలోకి వేచను. చివరకు తీర్థాటకులను స్నానమాడి అతడు ఆ దేహమును త్యజించను. హరే కృష్ణ మాతాజీ భాష్యం చదవమంటారా? చదవండి. భాష్యం బృందావనము హరిద్వారము ప్రయాగ పూరీ జగన్నాథం వంటి తీర్థక్షేత్రములు ప్రత్యేకంగా భక్తి యోగ నిర్వహణకి ఉద్దేశించబడినవి. భగవద్ధామమును అంటే వైకుంఠ లోకములను చేరుకోరు కృష్ణ భక్తులకు బృందావనమే విశేషముగా అవోన్నతమైనది అవలీశనీయమైనది. బృందావనందరి పరువురు భక్తులు నిత్యము యమునా నదిలో స్నానమాడుదురు. అది భౌతిక జగత్తు కల్మషమునంతటిని తొలగించి వేయగలదు. శ్రీకృష్ణ భగవాన్ని పవిత్ర నామమును లీలలను నిరంతరము కీర్తించడం ద్వారా వినుట ద్వారా మనుజుడు నిక్కముగా పవిత్రుడై ముక్తిని పడేటకు యోగ్యవును. కానీ ఎవడే నీ కావలసి ఇంద్రియభోగమునకు బలి అయినచో భరత మహారాజు వల్లే కనీసం ఒక జన్మము శిక్ష అనుభవించవలసి ఉందను. భగవద్గీత భరతుని గుణవర్ణం అని పశ్చిమ స్కందంలో రెండో అధ్యాయం భక్తి వేదాంత పశు సమాప్త కృష్ణార్పణ పరమేశ్వరార్పణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాత ఇక్కడ ఎలా ఉన్నాడండి, ఆయనకి జ్ఞానం ఉంది. జడభరతుడికి జడభరతుడు ఇంత స్థితి రాలేదు. జింక భరతుడికి ఆయనకు ఆల్రెడీ జ్ఞానం ఉంది, నేను ఏ స్థితిని ఇక్కడి నుంచి వచ్చాను అని. అందుకని ఆయన పులస్తి ఆశ్రమ సమీపంలోకి వచ్చి ఆయన భక్తుల సాంగత్యంలో ఉంటూ కేవలం ఎండుటాకుల్నే భుజిస్తున్నారనమాట. అంటే జ్ఞానం వచ్చింది కాబట్టి ఎలా ఉండాలి అని తెలుసుకున్నారనమాట. అంటే భక్తుల సాంగత్యంలోకి ఎప్పుడు వచ్చాడో ఆయన పూర్తిగా జ్ఞానోదయమైంది. ఇంక ఏ విధంగా కూడా ఆయన మళ్ళీ మోహంలో పడడానికి సిద్ధంగా లేరు. ఆల్రెడీ నేను మోహంలో పడ్డాను, ఇప్పటి వరకు నేను అనుభవించింది చాలు, ఇప్పటికే నాకు దేవుడు శిక్ష వేశాడు, నేను ఒక జన్మ నాకు వృధా అయిపోయింది, ఒక జన్మ ఎక్స్ట్రా తీసుకోవాల్సి వచ్చింది ఆయనకు తెలుసుకున్నాడు. ఇప్పుడు మనం కూడా భక్తుల సాంగత్యంలోకి ఎప్పుడు వెళ్తామో మనకు తెలుస్తుంది, మనము ఏదో అపరాధం చేయడం వల్లనే ఏదో తప్పు చేయడం వల్లనే ఇప్పుడు మనం ఈ భౌతిక లోకంలోకి వచ్చామనే జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలి. కలిగి లేకుండా మనము ఇప్పటికీ కూడా మోహంలో ఉంటే మళ్ళీ మనకి ఇంకా ఎన్ని జన్మలు వేచి ఉండాల్సి వస్తుందో మనకి తెలియదు. అందుకని ఇప్పుడు భక్తుల సాంగత్యంలో ఎవరికి వస్తారో, ఎవరైతే వస్తారో వాళ్ళకి ఎంతో ఆ పూర్వజన్మ సుకృతము ఉంటుంది. ఖచ్చితంగా భగవంతుడు మనకి అవకాశం ఇస్తున్నాడు అన్నమాట. నువ్వు భక్తుల సాంగత్యంలోకి వచ్చావు, ఇక ఈ జన్మని ఉపయోగించుకొని మనకు అవకాశం ఇస్తున్నాడు. అది కూడా ఇప్పుడు కూడా మనం ఉపయోగించుకోకుండా మోహంలో ఉంటే మనని భగవంతుడు కూడా ఏమి బాగు చేయడు. వచ్చి ఆయన మనకు అవకాశాలు ఇస్తాడు, ఒక 100 అవకాశాలు ఇస్తాడు. ఒక విద్యార్థికి ఏం చేస్తారు, తల్లిదండ్రులు ఫీజు కడతారు, తల్లి బాక్స్ చేసిస్తుంది, మొత్తము స్కూల్లో జాయిన్ చేస్తారు, అక్కడ టీచర్లు బోధిస్తారు, అన్ని విధాలుగా చెప్తున్నా గానీ ఆ విద్యార్థి చదవకుండా ప్రతి సబ్జెక్ట్ లో ఫెయిల్ అయ్యాడు అనుకోండి, అది ఏం చేయగలం ఇంకా విద్యార్థిని? వాడికి అన్ని ఇచ్చారు అయినా వాళ్ళకి లేదనమాట, మోహంలో ఉన్నారు, చదువు పైన శ్రద్ధ లేదు, అనవసరమైన విషయాల మీద శ్రద్ధ ఉంది. ఇప్పుడు మనకు కూడా భగవంతుడు భక్తుల యొక్క సాంగత్యాన్ని ఇచ్చాడు,
మనకి చదువుకోవడానికి జ్ఞానం పెంచుకోవడానికి భగవద్గీతని భాగవతాన్ని ఇచ్చాడు వ్యాస మహర్షి. అది చెప్పి వినడానికి టీచర్లను కూడా ఇచ్చాడు. అయినా మనం ఉపయోగించుకోలేదు అనుకోండి, మనము కూడా 10th క్లాస్ లో అన్ని సదుపాయాలు ఉన్న ప్రతి సబ్జెక్టు ఫెయిల్ అయ్యే విద్యార్థిని ఏ విధంగా మనం తప్పు పడతామో అలాంటి ఫెయిల్ అయ్యే వెనక బెంచి విద్యార్థులం అయిపోతాం అన్నమాట మనం. అలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఫస్ట్ బెంచ్ స్టూడెంట్ ఎలా అని అన్ని అన్ని సదుపాయాలు ఉపయోగించుకొని ఫస్ట్ ర్యాంక్ ఎలా తెచ్చుకుంటాడు, లేకపోతే ఫస్ట్ క్లాస్ ఎలా వస్తాడు, అలా మనం కూడా ఉండాలి. ఈ భౌతికమైన లోకంలో మిథ్యలో మాయలో పడిపోయి వెనక బెంచి స్టూడెంట్స్ లాగా ఫెయిల్యూర్ స్టూడెంట్ లాగా మనం కూడా ఒక ఫెయిల్యూర్ జన్మ అయిపోవద్దు, ఒక ఓడిపోయిన ఒక మానవ జన్మ అని మన మన ఆత్మకి ఉండే పేజీలు ఉంటాయి కదండి, అందులో ఒక పేజీ వేస్ట్ అయిపోతుంది అన్నమాట. అలా మనము వేస్ట్ చేసుకోకుండా ఈ జన్మని ఉపయోగించుకుందాం. భక్తుల సాంగత్యంలోకి వచ్చాం కాబట్టి తప్పకుండా అందరం ఈ జన్మని ఉపయోగించుకుందాం. దానికి భక్తుల సాంగత్యం ముఖ్యము, ఇంకొకటి భగవంతుడి యొక్క ధామం తీర్థస్థానాలు కూడా ముఖ్యం. అలాంటి తీర్థస్థానంలో ఉండే వాళ్ళు ఎప్పుడు భక్తుల సాంగత్యంలో ఉండి భక్తియుత సేవ కార్యక్రమాలు చేస్తూ ఆధ్యాత్మిక పురోగతి సాధించడానికి అది చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. అందుకనే మనం కూడా అప్పుడప్పుడు తీర్థస్థానాలని సందర్శించాలి. అది కూడా భక్త సమూహంలో ఎవరో ఒకళ్ళు బస్సు పెట్టారు, టూర్ పెట్టారండి, ఆ టూర్లో మేము కూడా బృందావన్ వెళ్తాం, మేము మాయాపూర్ వెళ్తాం, అలా కాదు. భక్తుల యొక్క సాంగత్యంలో భక్తులు ఏమైనా తీసుకొని వెళ్తే ఆ బృందంలో వెళ్ళండి, మాయాపూర్ అయినా అంతేకాని మనం ఒక టూరిస్ట్ బస్సులతోని వాళ్ళతో కలిసి మనం వెళ్ళకూడదు. ఓకే అండి. హరే కృష్ణ, హరే కృష్ణ, కామేశ్వరి మాతాజీ. ఓకే అండి, ఈరోజు కొంచెం ఆల్రెడీ లేట్ అయింది.